ఇక్కడ ఇంకొక న్యూస్ కూడా చూస్తా ఉన్నాం. కేసీఆర్ కు సెక్యూరిటీ కష్టాలట. జిల్లాల పర్యటనలో అనూహ్య ఇబ్బందులు, ఎన్నికల కోర్టు నేపథ్యంలో సెక్యూరిటీకి ఛాన్స్ లేదు. ప్రైవేట్ గా బోన్సర్ నియమించిన పార్టీ అభిమానులను కట్టడి చేయడం వైఫల్యం. అడ్డుకుంటున్న లీడర్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు అధినేతను ఎలా సంతృప్తిపరచాలో తెలియక నేతలు సతమతం అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. అసలు రియాలిటీ ఏంటంటే ఎవడు వస్తలేడు, ఆయన కలుస్తలేదు, ఆయన బాధ ఎవరిని చెప్పుకోవాలో అర్థమైంది. సో ఆయన మీకు గుర్తుందా అన్న, ఆయన ఓడిపోయి ఫామ్ హౌస్ లో ఖాళీ కొట్టుకుని వండుకుంటే హరీష్ రావు ఒక్కొక్కరికి 3-3 వేలు ఇచ్చి మరి ఫామ్ హౌస్ నింపినట్టు గుర్తుందా? అసలు ఎన్నడన్నా ఫామ్ హౌస్ కి ఏమన్నా రానిచ్చి ఎమ్మెల్యేలని మినిస్టర్లే రానియలేదు. అట్లాంటిది కామన్ పీపుల్ ని ఫామ్ హౌస్ పిలుచుకొని కలిసిందంటే కేసీఆర్ అని అర్థం చేసుకోవాలి. అసలు ఎంత గలీజ్ పని చేసారు అనేది. చింతపడక గ్రామస్తులు పోయి అయ్యా మీరు రావాలి మళ్ళీ అంటారు. అరే చింతపడక తీసుకోపోతారు, చింతపడక సర్పంచ్ చేసుకుంటే బాగుంటది కేసీఆర్. అంతేగాని ఈ తెలంగాణ ప్రజలకు మేము వదులుకున్నటువంటి దరిద్రాన్ని అరిష్టాన్ని మళ్ళీ మేము తీసుకోదలుచుకోలేదు. మాకు అలాంటి ఆలోచన లేదు. తెలంగాణ ప్రజలు కూడా అలాంటి ఆలోచన లేదు. వాస్తవంగా ఈ దరిద్రాన్ని మళ్ళీ తీసుకొని మళ్ళీ నెత్తి పెట్టుకుని మళ్ళీ ఫోన్ ట్యాపింగ్లు మళ్ళీ ధరణి దరిద్రాలు మళ్ళీ కాలేశ్వరం దరిద్రాలు మాకు అవసరమే లేదు. వాస్తవంగా ఈ తెలంగాణ ప్రజలకు అసలే అవసరం లేదు. వాస్తవంగా మీకు చింతమడక ప్రజలకు కేసీఆర్ మీద ప్రేమ ఉంటుంది. ఎందుకంటే మీకు 10-15 లక్షల రూపాయలు ఇచ్చారు కాబట్టి ఆటోమేటిక్గా మీ ప్రేమ ఉంటుంది. వాస్తవంగా అందుకే మీరు తీసుకుపోయి కేసీఆర్ను చింతమడక సర్పంచ్ చేసుకుంటే బాగుంటుంది. అది చేసుకుంటే అదే స్థాయి. కేసీఆర్ అంతకు మించిన స్థాయి లేదనే విషయం గుర్తుపెట్టుకోండి. చింతమడక సర్పంచ్గా చాలా బెటర్గా సూట్ అవుతాడు. హరీష్ రావు అంటే ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉంటారు కాబట్టి ఇక మీరు ఇద్దరు కుమ్మక్కయ్య మామా అల్లుళ్ళు ఏమైనా వేసుకోండి. ఇక్కడ ఎంత డీటెయిల్ గా రాసింది చూడు. అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్ మీటింగ్ కు ప్రగతి భవన్ అసెంబ్లీ చివరికి ఆయన ఫామ్ హౌస్ కు పోవాలన్నా పోయే ముందు 30 నిమిషాలు ఆ తర్వాత 10 నిమిషాలు బండ్లు వెళ్ళిపోయిన తర్వాత 10 నిమిషాలు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిపివేసిన ఘటనలు ఉన్నాయి. అంబులెన్స్ లకు సైతం దారి ఇవ్వకుండా అధికారులు ఆపేస్తే బాధితులు నిలదీసిన ఘటనలు ఉన్నాయి. పవర్ లో ఉంటే 5 మీటర్ల దూరంలోనే కార్యకర్తలు జనాలను పోలీసులు పరిమితం చేస్తూ ఉండేవారు. కేసీఆర్ వస్తే జేజేలు మాత్రం వినిపిస్తుండే. ఇప్పుడు జేజేల కంటే బదులు కేసీఆర్ చుట్టూ ఉన్న ప్రైవేట్ బౌన్సర్లు లీడర్లు ప్రజలను అడ్డుకుంటుండటంతో ఓడిపోయినా ఇంకా మారరా కేసీఆర్ ను కలవనియరా అడ్డు చురుకలు అంటిస్తున్నారంట. సో మొత్తానికి అయితే మేమైతే సజెషన్ చేసేది ఒకటే, నిజంగా మీకు కేసీఆర్ ప్రేమ ఉంటే చింతమడక సర్పంచ్ చేసుకుంటే అయిపోతుంది. అంత నెక్స్ట్ వచ్చే వారంలో కాళేశ్వరంపై విచారణ. రేపో మాపో నగరానికి జస్టిస్ చంద్రఘోష్ దిల్కుషా గెస్ట్ హౌస్ లో వసతి సౌకర్యం. బీఆర్కేఆర్ భవన్ లో ఆఫీసు, విచారణకు ఆఫీసర్లు, ఇంజనీర్లు, కాంట్రాక్ట్ కంపెనీల ప్రతినిధులు ఒక్కొక్కరిగా నోటీసులు జారీ అంటూ చూస్తాను. అంటే నిజంగా కూడా ఇక్కడ బాధాకర విషయం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ లో కానీ ఇక్కడ కాళేశ్వరంలో కానీ మిగతా విషయాల్లో కానీ అధికారులు బలవుతా ఉన్నారు. అసలు అధికారులు ఎవరి మెప్పు కోసం చేశారు? అసలు ఆ విషయాలు బయటికి రావాలి. కేవలం అధికారులు బలి చేస్తా అంటే కుదరదు ఇక్కడ. ఎందుకంటే ఖచ్చితంగా అధికారులు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల ఆదేశాలతోటే ఈరోజు పాలసీలు రూపొందించడం కానీ ఆ పాలసీల ఇంప్లిమెంటేషన్ కానీ ఇంకా పలు రకాల అన్ని అవకతవకలు కానీ వాళ్ళ ఆదేశాలతో జరుగుతుంది. ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉంది. మరి ఎందుకు హరీష్ రావును కానీ కేసీఆర్ను కానీ ఈ ఫోన్ ట్యాపింగ్లో సంతోష్ రావును కానీ కేటీఆర్ను కానీ ఎందుకు విచారిస్తలేరు? ఇంకా ఎన్ని